దాసర్ ఉదయ్ కుమార్ అన్న, నాది వెంగమ్మపాలెం. ఈరోజు దురదృష్టం చేత ఒక ఘటన జరిగిందన్న. వెంగమ్మపాలెంలో నేను ఇటీవల ఎస్సీ క్యాండిడేట్ అన్న. నేను ఇటీవల ఒక రెండు నెలల క్రితం టిప్పర్ కొన్నానన్న. నేను టిప్పర్ కొని తిప్పుకుంటా ఉంటాను, ఎవరైనా బాడీలు చెప్తే తిప్పుకుంటా ఉంటానన్న. అయితే నేను డ్రైవర్ని పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నానన్న. ఈరోజు మార్నింగ్ నా దురదృష్టమో తెలియదు, అవతల వాళ్ళ దురదృష్టమో తెలియదు, సంఘటన దురుసం పొంది యాక్సిడెంట్ జరిగిందన్న. యాక్సిడెంట్ జరిగితే నేను వెళ్ళి నా డ్రైవర్ నా ఫోన్ చేసి చెప్పాను, అన్న యాక్సిడెంట్ అయిందన్న అని. 6:30 కల్లా నేను వెళ్ళిపోయాను స్పాట్ సంఘటన స్థానానికి వెళ్ళాను. వెళ్ళి చూశాను, చూస్తే మనిషి చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉంటే నా డ్రైవర్ని నా డ్రైవర్కి లెవీ లైసెన్స్ ఉందన్న. డ్రైవర్ని తీసుకెళ్ళి తాలూకా పోలీస్ స్టేషన్లో నేనే సరెండర్ చేశానన్న. సరెండర్ చేసి సిఏ గారికి చెప్పాను, సార్ వెంగమపాలెం సార్, నాది వెంగమపాలెం నుంచి నేను ఇట్లా ట్రిప్ పలాన్ ట్రిప్పర్ దాసర్ ఉదయ్ కుమార్ సార్ నా పేరు, పలాన్ ట్రిప్పర్ సార్ నాది, ఇట్లా మా డ్రైవర్ యాక్సిడెంట్ చేశారు సార్ అని నేనే కంప్లైంట్ చేశాను సార్. సిఏ గారు కంప్లైంట్ చేస్తే సిఏ గారు పెట్రోలింగ్ వ్యాన్ వచ్చి సంఘటన స్థలాన్ని చూసి ఆ బాడీని తీసేయడం, లారీని తీసి ట్రిప్పర్ని తీసేయడం జరిగింది సార్. తీసేసిన తర్వాత ఆ బాడీని రిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి మాచిరియల్లో పెట్టడం జరిగింది. ఆ బాడీ ఎవరు ఏందని ఐడెంటిఫై చేశారు. తాలూకా సిఐ గారు ఐడెంటిఫై చేసిన తర్వాత నేను వెళ్ళి కలిశాను వాళ్ళ ఫ్యామిలీని. వాళ్ళ ఫ్యామిలీని చూశాను, నేనైతే కలవలేదు, అబద్ధం ఎందుకని కలవలేదు, దూరంగా ఉండి చూశాను. ఇద్దరు ఆడపిల్లలు ఆమె ఉంది, ఒక లేడీ అగపడ్డారు, కిస్కాలి స్టాఫ్ అగపడ్డారన్న. అగపడిన తర్వాత నేను ఎలా నేను వెళ్ళి ఫేస్ చేస్తే వాళ్ళు నన్ను కొడతారనే భయంతో నేను ఫేస్ చేయకుండా కిస్ కాలేజీ సంస్థతో మాట్లాడి, సార్ మీ స్టాఫ్ కదా, ఇది ఏదైనా చేద్దాం సార్, నా వల్ల తప్పు జరిగిందో వాళ్ళ వల్ల తప్పు జరిగిందో అని నేను మానత దృక్పథంతో నేను వెళ్ళి మాట్లాడాను సార్. మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడితే, ఫ్యాకల్టీతో మాట్లాడితే, బాబు నీ వయసు చిన్నది, నువ్వు చేసేది ఏందమ్మా, నీ పని నీదేనా, ఇది ఇంకోది అని చెప్పి అడిగారు సార్ నన్ను. వాళ్ళే అడిగారు, అడిగితే ఎవరిది కాదండి, ఇదిగో నా పేరు ఉదయ్ కుమార్, ఆ బండి నెంబర్ కొట్టండి, నా పేరు వచ్చిద్దో లేదో చూడండి మీరు అని చెప్పిన తర్వాత రిమ్స్కి వచ్చి కలిశాను. రిమ్స్కి వచ్చి కలిసిన తర్వాత కిస్ కాలేజ్ సంస్థ వాళ్ళు నాతో మాట్లాడారు, సరే బాబు జరిగేదే జరిగిపోయింది, వాళ్ళకి నువ్వేం చేయగలుగుతావు, మే నుంచి ఏం చేస్తావు అనేది మాట్లాడాను సార్. మాట్లాడేసి వాళ్ళ నన్ను వాస్తవంగా ఒక 5 లక్షల దాకా అడిగారు. నా వయసు చిన్నది, నేను ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వాడిని, నాకు అంత స్తోమత లేదన్నా, నేను 1 లక్ష 2 లక్షలు అంటే ఏడాకడ అప్పో సొప్పో పెట్టి నా తగ్గా అది ఏదో చేయగలుగుతానని 1-2 లక్షలకి నేను ఇస్తానని చెప్పాను. కాదన్నారు, మళ్ళీ ఇంకొక 50 వేలు అన్నారు, కాదన్నారు, 3 లక్షలకి ఫైనల్ చేశారు. నేను 3 లక్షలు ఇస్తాను సార్ అని చెప్పి నన్ను ఒప్పించారు. అరే బాబు నువ్వు వీలే ఇంత అంటున్నావు కదా, మేము 1 లక్ష ఇస్తాం, కిస్ కాలేజీ వాళ్ళు సంస్థ వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. 4 లక్షలుగా ఓకే అయింది సార్, ఓకే అయ్యి 4:30, 3:30 అట్లా అయింది. 3:30 నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, రే బాబు నువ్వు తొందరగా రావాలి, రిమ్స్ మాచిరియల్ సంతకం రావాలంటే మాచిరి దగ్గరికి వచ్చాం. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. మాట్లాడి నేను కలిశాను వాళ్ళని. కలిసిన తర్వాత నువ్వు పక్కనుండు అని మాట్లాడదామని చెప్పేసి ఇంకా రోడ్డు మీదకి ఇంకా దీన్ని రాజకీయంగా పులిమేరు. పులిమేసి లోకల్ నాయకులు అందరూ వచ్చి వాళ్ళందరూ వస్తూ ఉంటే నేను భయపడిపోయాను. వాస్తవంగా టీడీపీ వాళ్ళంతా వస్తూ ఉంటే నేను భయపడిపోయాను. భయపడిపోయి నేను వెళ్ళిపోయాను, పక్క వెళ్ళిపోయాను అక్కడి నుంచి. వెళ్ళిపోతే ఒక 5 మినిట్స్కే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. నేను వాళ్ళతో మాట్లాడాను, నన్ను రమ్మన్నారు, నన్ను డబ్బులు తీసుకుందామని అన్నారు. అంతా ధర్నా చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 6:30 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎంత ఇస్తావు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు. నేనే వాళ్ళు పెద్ద కులస్తులు, నా మానవతా దృక్పథంతో తప్పు జరిగింది, నేను నా డ్రైవర్ని తీసుకెళ్ళి స్టేషన్లో సరెండర్ చేశాను. డ్రైవర్ వెళ్ళి ఇప్పటికీ స్టూడెంట్, స్టిల్ ఇప్పుడు స్టేషన్లోనే ఉన్నాడు. డ్రైవర్ ఏం పారిపోలేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఏం లేదన్నా. నేనైతే 10 లక్షలు 5 లక్షలు ఇచ్చే అంత స్తోమత అయితే నాకు లేదన్నా.
నేను 1 లక్ష 2 లక్షలు అయితే ఇచ్చి నా అది కూడా నేను ఇవ్వాల్సినంత డిమాండ్ చేయాల్సినంత ఇది కూడా లేదు. కాకపోతే మానవత దృక్పథంతో నేను ఇస్తానని నేను కమిట్మెంట్ ఇచ్చా. ఆడపిల్లలను చూశాను కాబట్టి నేను ఇస్తానని చెప్పాను. నేను 1-2 లక్షల దాకా ఇవ్వగలుగుతానన్న ఇచ్చి ఏదన్నా చేయమంటే ఇన్సూరెన్స్ చేస్తే 10 లక్షల దాకా వచ్చింది. అంతేగాని రాజకీయంగా పులిమి వాస్తవంగా మారి డంజరెడ్డి గారు అని చెప్పి పేరు పెట్టాను నేను. అది నాకు ఇష్టమైన పేరు అది. అంతే తప్ప వాళ్ళు ఓనర్ కాదు ఏం కాదు. ఇదిగోండి ఇది చూడండి, దాతరు ఉదయ్ కుమార్ అనేది నా పేరు మీద ఉంటుంది మొత్తం. అంతేగాని ఇంకోటి నేను ఇసుక వ్యాపారం చేస్తాను. అంతే తప్ప నేను స్టాక్ కొట్టుకొని టాటాలతో అమ్ముకుంటాను ఇసుక. ఇటీవల 2 మంత్స్ నుంచి నేను చేస్తున్నా ఆ వ్యాపారం చేస్తున్నాను. అంతే తప్ప శ్రీకర విల్లాస్ అని ఇంకోరు అని ఏదోదో చెప్తున్నారు. అవన్నిటికీ నాకు ఇటువంటి సంబంధం లేదన్న, వాళ్ళకి నాకు ఇటువంటి సంబంధం లేదు. నేను టిప్పర్ కొన్నాను 3-4 మంత్స్ అవుతుంది. అవి ఇసుక బిజినెస్ చేస్తున్నాను తప్ప ఇటువంటి రాజకీయాలకి ఇటువంటి. ఇంకోటి అన్న, ఈ టీడీపీ ధర్నా చేసి ఇంత చేశారు. నాకు వాస్తవంగా ఇప్పుడు 1-2 గంటల నుంచి బతుకున్నాను, నేను ఎందుకు బతుకున్నానో అనిపిస్తుంది అన్న. వాస్తవంగా ఇక్కడ ఉన్న లోకల్ నాయకుడు దామచల జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఈరోజు ఈ రేతిరికి ఏదైనా చేసుకుంటే నాకేదైనా నా కుటుంబానికి ఏదైనా చేస్తాడేమో ఆశ కలుగుతున్నాను. ఇంకా అంతే తప్ప నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నా వయసు ఎంత, నేనేమన్నా ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోయినా లేదా నా డ్రైవర్ వెళ్ళిపోయాడా, ఏదైనా తప్పు చేస్తే పోలీసులు చేయండి, దాన్ని బట్టి నేనేదో చేస్తాను. చట్టబద్ధంగా ఏదైనా చేస్తే చేయగలుగుతాను, కానీ నన్నేదో కావాలని నన్ను అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తామన్నాను అది ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి మీరు మీ అందరూ సహకారం ఉంటుందని దాని గురించి